హరే కృష్ణ, అందరికి వెల్కమ్. మనము అక్రూరుడు బృందావనానికి చేరుకోవడము అనేటువంటిది అధ్యాయం మనం ఇప్పుడు చూస్తున్నాం. కంసుడు అక్రూరుణ్ణి బృందావనానికి పంపించి కృష్ణ బలరాముల్ని తీసుకుని రమ్మని చెప్పారు. గుట్టిగా చెప్తే రారని చెప్పేసి ఒక ధనుర్యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. ధనుర్యాగాన్ని, శివధనస్సుకి పూజ, ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు మధురలో. చుట్టుపక్కల గ్రామాల్లో అందరినీ పిలుస్తున్నారు, అలానే కృష్ణుణ్ణి బలరాముడు కూడా పిలుస్తున్నారు. ఇలా చెప్తే కృష్ణుడు బలరాముడు కూడా వస్తారు, తప్పకుండా వచ్చి ఇక్కడ నేను ఏర్పాటు చేసినటువంటి మల్ల యోధులతోటి పోరాటం చేసి ఆ తర్వాత మరణించడం అనేటువంటి జరుగుతుంది నా చేతిలో అని కంసుడు ప్లాన్ వేశాడు. బృందావనానికి అక్రూరుణ్ణి పంపించాడు. అయితే అక్రూరుడు బృందావనానికి వెళ్ళడానికంటే ముందు మార్గ మధ్యమంలో ఆయన ప్రయాణంలో ఆయన యొక్క చింతన ఎలా ఉంది, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఇప్పటి వరకు చూసాం. ఓకే, బృందావనానికి వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులు అందరి యొక్క ఆలోచన విధానం కూడా అక్రూరుల్లానే ఉండాలి. నిరంతరం కృష్ణ చింతనలోనే ఉండాలి. ఎవరిని కలుసుకోవడానికి పోతున్నామో వాళ్ళ గురించి ఆలోచించాలి. కలుసుకున్న తర్వాత వాళ్ళతోటి మన యొక్క స్పందన ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉండాలి. కృష్ణ చైతన్యంలో ఉండాలి. అంతేకాని పోతున్నాంలే అనేటువంటి ఎగ్జైట్మెంట్ లేకుండా పోయినంతసేపు భౌతికంగానే ఆలోచిస్తూ పోయిన తర్వాత కూడా ఒక విహారయాత్రలాగా బృందావన యాత్రను కనుక కంప్లీట్ చేసుకుని వస్తే అలాంటి బృందావన యాత్రల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు, ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏమీ ఉండదు. బృందావనం అనేటువంటిది పవిత్రమైనటువంటి ప్రదేశం, ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కాలు మోపినటువంటి ప్రదేశం ఈ భూమి మీద. భూమే పవిత్రమైంది, ఎందుకంటే భగవంతుడు అనేక సందర్భాలలో భగవంతుడు ఈ భూమి మీదనే అవతరించారు. భూమి మీద అవతరించారు కాబట్టి భూమి పవిత్రమైనటువంటి. అలాంటి భూమి మీద మరి ఈ భూమికి ఈ అందము, ఈ పవిత్రత ఎందుకు వచ్చిందంటే ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి అత్యంత గొప్ప ప్రదేశం ఏముంది అని అంటే అది బృందావనం. అలాంటి బృందావనానికి వెళ్తున్నటువంటి అక్రూరుడు చాలా పరవశించిపోయారు. అనుక్షణం కృష్ణుడి గురించే చింతిస్తున్నారు. కృష్ణుడు ఎలా స్పందిస్తారు, కృష్ణుడు నన్ను తప్పకుండా ఒక శత్రువులా కాకుండా ఒక మిత్రుల్లానే భావిస్తారు, ఎందుకు అంటే నేను కంసుడి దగ్గర మంత్రిని అయినప్పటికీ నా భావము కృష్ణుడి మీద మిత్రత్వమే కాని శత్రుత్వం కాదు. ఎందుకంటే కంసుడి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ కంసుడికి ఏ భావం ఉందో అదే భావం ఉంది అనుకుంటారు. ఎందుకంటే రాజు కోసం పనిచేసేటువంటి మంత్రులు, రాజు కోసం పనిచేసేటువంటి సేవకులు. రాజుకు ఎలాంటి శత్రుత్వం అయితే ఉంటుందో ఏ వ్యక్తితోటి, అలాంటి శత్రుత్వాన్నే ప్రజలందరూ కూడా కలిగి ఉంటారు. మంత్రులు లేకపోతే సేనాధిపతులు లేకపోతే ఆయన సేవకులు అందరికీ కూడా అలాంటి భావమే ఉండాలి. కానీ కృష్ణుడికి తెలుసు నేను అలాంటి శత్రుభావాన్ని నేను కలిగిలేను అని. ఎందుకు అని అంటే కృష్ణుడు అందరితో పాటు కలిసి ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కూడా. నా హృదయంలోనే ఉన్నారు, మీ హృదయంలోనే ఉన్నారు, అందరు హృదయాల్లోనే ఉన్నారు. కాబట్టి కృష్ణుడు అక్రూరుడి హృదయంలో కూడా ఉన్నాడు. కాబట్టి అక్రూరుడి యొక్క భావము అనేటువంటిది ఏమిటి అనేది కృష్ణుడికి బాగా తెలుసు. బయటికి ఎలా కనిపించినా అక్రూరుడు కంసుడు చెప్పినటువంటి పని చేస్తున్నట్లు కనిపించిన, కృష్ణుడిని బలరాముడిని కంసుడి చేతిలో చంపడం కోసం తీసుకువెళ్ళడానికి వస్తున్నట్లు కనిపించిన కృష్ణుడికి మాత్రం తెలుసు నాకు ఆయన మీద భక్తి ప్రేమ ఉన్నాయి అని. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా, అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆయన, ఎవరి మనసులో ఏముంది అనేటువంటి విషయం కూడా కృష్ణుడికి తెలుస్తుంది. కృష్ణుడు అంతర్బహిర్, లోపల ఉన్నారు బయట ఉన్నారు. కాబట్టి మనం ఏది కూడా కృష్ణుడి నుంచి దాచలేము. మనం ఏది మన భావాన్ని కూడా దాచలేము. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది మన భావానికి వ్యతిరేకంగా అయినా ఉండవచ్చు, కానీ కృష్ణుడు భావగ్రాహి జనార్దనుడు, భావాన్ని చూసేవాడు. ఓకే, మనం చేసేటువంటి ప్రతి పని వెనకాల ఉన్నటువంటి మన భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు కృష్ణుడు. కాబట్టి అక్రూరుడు భక్తుడుగానే భావిస్తాడు కృష్ణుడు అని అనుకున్నాడు. రాగానే నన్ను దగ్గరికి తీసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు, నాకు కృష్ణుడి యొక్క పాదాలు దొరుకుతాయి, ఆ పాదాలను నేను టచ్ చేస్తాను, ఆ పాదాలకు నేను నమస్కారం చేస్తాను. ఎలాంటి పాపాత్ముడైనా సరే కృష్ణుడి యొక్క పాదాలను తాకిన తర్వాత పవిత్రమైపోతాడు. కృష్ణుడు ఎప్పుడైతే నేను పాదాల మీద పడతానో కృష్ణుడు అప్పుడు నన్ను వెంటనే లేపి నన్ను ఆయన ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకోగానే నా శరీరం కూడా పవిత్రమైపోతుంది. ఇక నాకు ఈ భౌతిక జగత్తులో ఇక భౌతిక దుఃఖాలు అనేటువంటివి నాకు ఉండవిగా అని అనుకున్నారు ఆయన. అంటే ఆయన మూడు ఎలా ఉందో చూడండి. నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను బృందావనం వెళ్తున్నాను,
నాకు అర్హత ఉంది కాబట్టి నేను కృష్ణుడు దర్శనం చేసుకోబోతున్నాను అని అనుకోవట్లేదు ఆయన. నేను చాలా పాపాత్ముని అయి ఉన్నప్పటికీ, లౌకికంగా పతనం చెందినటువంటి వ్యక్తిని అయినప్పటికీ, లేకపోతే ఎవరు కంసుడి దగ్గర పనిచేస్తారండి? కంసుడిని వదిలేసి వృందావనకు వచ్చేసి కృష్ణుడి దగ్గర ఉండిపోవాల్సింది ఎప్పటి నుంచో. అలా చేయలేదు కదా. ఇంతకాలం కంసుడి దగ్గర ఒక మంత్రిలా పనిచేస్తున్నాడు ఈ అవకాశం కోసం. అంటే చూడటానికి, అంటే ఈ అవకాశం వస్తుంది ఎప్పుడు అని ఎదురు చూస్తూ అక్రూరుడు కంసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నారు. చూడటానికి ఆయన ఒక భౌతికంగా కనిపించవచ్చు, చూడటానికి ఆయన ఒక భౌతికమైనటువంటి వ్యక్తికి సేవలు చేసేటువంటి వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ ఆ భౌతికమైనటువంటి వ్యక్తి కల్పించినటువంటి అవకాశంతోనే ఈరోజు కృష్ణ సేవ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఆయన ఇంతకాలం ఆయన కంసుడికి సేవ చేశాడు కాబట్టి కంసుడికి చేసినటువంటి సేవ కూడా అక్రూరుడు చేసింది ఆధ్యాత్మికమే. ఓకే, ఎందుకంటే అంతిమ లక్ష్యం కృష్ణ భక్తి. ఓకే, అది. సో ఈ విధంగా అక్రూరుడు అయితే ఇలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ తన తను పతనం చెంది ఉన్నాడు, తనకు అర్హత లేదు, అయినా సరే అర్హత లేనటువంటి వ్యక్తులకు కూడా కృష్ణుడు ఒక్కొక్కసారి అవకాశాలను కల్పిస్తారు. ఆ అవకాశాలను కనుక మనం పట్టుకుని కృష్ణ భక్తులం అయిపోయాం అనుకోండి, అంటే ఒక పాపాత్ముడికి కూడా కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది, ఒక భౌతికంగా లౌకికంగా పతనం చెందినటువంటి వ్యక్తికి కూడా కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అయితే ఆ సందర్భంలో ఆ లౌకికంగా పతనం చెందినటువంటి వ్యక్తి, ఆ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ సేవను తీసుకుని మార్చుకోగలిగితే ఆయన జీవితం మారిపోతుంది. ఆ కృష్ణ సేవని ఎలా స్వీకరిస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు పతనం చెందుతారా లేకపోతే అభివృద్ధి అంటే కృష్ణుడు అందరికీ అవకాశం ఇస్తారు, మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇచ్చినట్టు. ఓకే, అందరికీ అవకాశం ఇస్తారు, అర్హత లేకపోయినా అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని కనుక మనం తీసుకుని భక్తులుగా మారిపోయాం అనుకోండి, ఇంక మన జీవితం ఉద్ధరింపబడినట్టు. కృష్ణుడు అవకాశాన్ని అందుకే కల్పిస్తారు. ఎందుకు ఒక పాపాత్ముడికి కూడా ఎందుకు వరాలు తీరుస్తున్నారు, కోరికలు తీరుస్తున్నారు? ఎందుకంటే ఈ కోరిక తీరితే వాడు నా దగ్గరకు వస్తాడు, లేకపోతే ఈ కోరిక కోసమైనా వాడు నా దగ్గరకు వస్తాడు. ఆ విధంగా అయినా వాళ్ళకి వాడికి సుకృతి వస్తుంది, ఆ విధంగా అయినా కానీ ఏదో ఒక రోజు భక్తి స్థాయికి వెళ్తారు అని చెప్పి కృష్ణే స్వయంగా వర్ణాశ్రమ ధర్మాన్ని ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్గా మీరు అందరూ నా భక్తులు అయిపోండి అని చెప్పుండొచ్చు. అసలు వర్ణాశ్రమ ధర్మం వద్దు ఏమవుతుందో అందరూ వచ్చి నాకు భక్తులు అయిపోండి అని చెప్పుండొచ్చు. ఎందుకు అసలు వర్ణాశ్రమ ధర్మం? వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశమే కృష్ణ భక్తులు కావడం కోసం. అలాంటిది డైరెక్ట్గా కృష్ణుడే భక్తులు అయిపోండి అని చెప్పొచ్చుగా. ఎవరైనా సరే వచ్చి నాకు అర్పించండి, వచ్చి నాకు పూజ చేయండి, వచ్చి నన్నే కొలవండి, మీకున్నదంతా నాకే దోచిపెట్టండి అని అంటే ఎవరు కృష్ణ భక్తులు కారు కదా, ఎవరు కృష్ణ భక్తులు కారు. అందుకనే కృష్ణ ఏం చేశాడు, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చాడు, ఇలా ఉండండి, వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మీరు మీ యొక్క జీవితాన్ని గడపండి, అలా గడిపితే మీరు నా భక్తులు అవుతారు. ఏదో ఒక నాటికి మనలో వైరాగ్యం పెరుగుతుంది, మనలో భక్తి భావం పెరుగుతాయి, మనలో ముక్తి మార్గానికి చేరుకునే స్థాయి వరకు కూడా మనం వర్ణాశ్రమ ధర్మంలో కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతాము అని కృష్ణుడు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేశారు? పాపాలు చేస్తూ పతనమై ఉన్నటువంటి మనల్ని కృష్ణుడి పాదాల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం చేసినటువంటి ఏర్పాటు. అయితే కొంతమందికి వీనికి అవకాశం ఇస్తే వీడు భక్తుడవుతాడు అని ఎవరైతే అనుకుంటాడో అలాంటి వాళ్ళకి ఆ అవకాశాలు ఇచ్చి భక్తుల్ని చేసుకుంటాడు. ఇక వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మంతో సంబంధమే లేకుండా కృష్ణ ప్రేమలో, కృష్ణ భక్తిలో పురోగమించి ముక్తి సాధన వరకు కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలానే నాకు కూడా ఇచ్చారు అని అక్రూరుడు అనుకుంటున్నాడు. అంతేకాని నేను గొప్పవాణ్ణి కాబట్టి మధురలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, కృష్ణుని కలిసి కృష్ణుడు తీసుకుని రాగలిగిన వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కంసుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ రోజు వెళ్ళి నేను కృష్ణుడిని తీసుకుని వచ్చేస్తాను అని అనుకోవట్లేదు. ఓకే, కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశము, నాకు అర్హత లేకపోయినా కృష్ణుడు నన్ను ఎంచుకున్నారు, నేను సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటున్నారు అక్రూరుడు. ఇది ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి మూడు. ఎస్పెషల్గా బృందావన్ వెళ్ళాలి, బృందావన్ వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, కృష్ణుడు కీర్తన చేయాలి, అక్కడ భక్తుల సాంగత్యంలో ఉండాలి, కొంతకాలం ప్రశాంతంగా కృష్ణ భక్తిలో స్పెండ్ చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం అక్రూరుడు ఎలా ఆలోచించాడో అలా ఉండాలి. ఇలా ఆలోచిస్తూ 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 మధుర నుంచి గోకులం వరకు చేరుకున్నారు, గోకులం పొలిమేరల వరకు చేరుకున్నారు. ఆయన గోకులానికి చేరుకునేసరికి సాయంత్రం సమయం అయిపోయింది. సాయంత్రం సమయం, పొద్దున ఎప్పుడు బయలుదేరితే సాయంత్రం సమయం అయిపోయింది. సాయంత్రం సమయం మరి గోకులానికి చేరుకున్నప్పుడు పొలిమేరల్లోని కృష్ణుడి యొక్క పాదముద్రలు కనిపించాయి. కృష్ణుడు పాదముద్రలు అనగానే ఆయన గుర్తుపట్టారు.
సరే, ఎందుకంటే కృష్ణుడు పాదముద్రల మీద ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు అందరి ముద్రలాగా ఉండవు, కొన్ని సింబల్స్ ఉన్నాయి దాని మీద, శంఖు, చక్రము, గద, ఇంకా చాలా చాలా, మొత్తం 12 కుడివైపు ఎడమవైపు అన్ని మనం ఇంతకుముందు చూసాము కృష్ణుడు యొక్క పాదాలకి ఎలా ఉంటాయి అని. ఈ కాలు మోపడం వలనే భూమి పవిత్రమైంది, ఈ కాలు మోపడం వలనే భూమి పాపాత్మలను మోస్తున్నటువంటి భూమి కూడా భారాన్ని ఫీల్ అవ్వట్లేదు. భగవంతుడి కాలు మోపడం వల్ల భూమికి ఆనందం కలుగుతుంది అన్నమాట, భూమికి ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి పాదాల యొక్క ముద్రల్ని అక్రూరుడు చూశాడు ఊరి పొలిమేలర్లోనే. కృష్ణుని కలవలేదు ఇంకా, ఇంకా కృష్ణుని కలుసుకోలేదు, కేవలం కృష్ణుడి యొక్క పాదాలను మాత్రమే దర్శనం చేసుకున్నాడు. అలా దర్శనం చేసుకున్నటువంటి అక్రూరుడు ఆ పాదాలను చూసి పారవశ్యం చెందడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అక్రూరుడు కృష్ణుడు పాదాలను చూసినటువంటి అక్రూరుడు ఎలా స్పందించారు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, 26వ శ్లోకం. లావణ్య మాతాజీ తద్దర్శనహ్లాద వివృద్ధ సంభ్రమం. తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమోర్ధ్వరోమాశ్రుకళాకుశలేక్ష ప్రేమోర్ధ్వరోమాశ్రుకళాకులేక్షణ ప్రేమోర్ధ్వరోమాశ్రుకళాకులేక్షణ రథాధవస్కంద్య సతేష్వ చేష్టతాం స్కందస్య సతేష్ చేష్టత ప్రభో రమూణ్యంగ్రి రజాస్య హోతి ప్రభో రమూణ్యంగి రజాంస్య హోతి. భగవత్ చరణ ముద్రలను గాంచిన పారవస్యంతో సంభ్రమునకు గురి అయిన అక్రూరునకు విశుద్ధ ప్రేమ వలన రోమాంచమయ్యను, నేత్రములు అశ్రుపూర్ణములయ్యను. వెంటనే అతడు రథం నుండి దుమికి, ఆహా, ఇది నా ప్రభువు యొక్క పాద పద్మధూళి అని పలికి ఆ పదచిహ్నములలో కొర్లాడెను. హరే కృష్ణ ప్రభు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క భక్తి స్థాయిని బట్టి భగవంతుని దర్శనం చేసుకోగానే వాళ్ళు పారవశ్యం చెందడం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది కృష్ణుని చూసినా కృష్ణుని కీర్తించినా కళ్ళమటి నీళ్ళ చుక్క రాదు, కొంతమందికి కృష్ణుని చూడగానే వస్తుంది, కొంతమందికి కృష్ణ కీర్తన జరుగుతున్నప్పుడు కళ్ళమటి నీళ్ళు వస్తాయి, కొంతమందికి ఎక్కువ సమయం కృష్ణుని గురించి ధ్యానించినప్పుడు వస్తాయి. అక్రూరుడికి కృష్ణుని చూడలేదు, కృష్ణుడు పాదాలను కూడా చూడలేదు. అక్రూరుడికి పారవశ్యం ఎప్పుడొచ్చింది? కృష్ణుడి పాదముద్రలు చూడగానే వచ్చేసింది. పాదముద్రలు చూసినటువంటి అక్రూరుడు ఏం చేశాడు? వెంటనే రథాన్ని ఆపారు, రథం మీద నుంచి కిందికి దూకారు. ఆహా, నేను ఎంత భాగ్యవంతుణ్ణి, నాకు కృష్ణుడి పాదముద్రలు గోకులంలో ఎంటర్ అవడానికంటే ముందే దర్శనం ఇచ్చేశాడు, అంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాను. అందుకని ఆయనకి రోమాంచమైంది. అష్టసాత్విక వికారాల్లో రెండు వికారాలు, ఒకటి రోమాంచితం అవడం, ఓకే, రోమాలు నిక్కపొడుచుకోవడం, భగవంతుణ్ణి చూడగానే దర్శనం చేసుకోగానే మన రోమాలు నిక్కపొడుచుకోవడం అనేటువంటిది అష్టసాత్విక వికారాల్లో ఒక రకమైనటువంటి వికారం. ఓకే, ఇక రెండవ వికారం ఏమిటి అంటే నేత్రంలో అశ్రుపూర్ణములు అవడం. ఇది రెండవ వికారం. అష్టసాత్విక వికారాల్లో రెండు వికారాలు ఒకేసారి వచ్చాయి అక్రూరుడికి. మనకి ఒకటి కూడా రాదు, మీ అందరికి వస్తుంది కానీ నాకు రాదు. సో ఇలా రోమాలు నిక్కపొడుచుకునేటువంటి స్థాయి అనంటే మన నేత్రాలు అశ్రుపూర్ణములు అవడం అనేటువంటిది కామన్గా చాలా మందికి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణుని దర్శనం చేసుకోగానే అవి వస్తుంటాయి. కానీ రోమాలు నిక్కపొడుచుకోవడం అనేటువంటిది అది నెక్స్ట్ స్థాయి. ఓకే, అది ఆ తరువాత స్థాయి. కృష్ణుని చూస్తే రోమాలు నిక్కపొడుచుకోవడం కొంతవరకు ఓకే, అది సహజమే అనుకోవచ్చు. కానీ కృష్ణుని చూడకుండా కృష్ణుడు పాదాలను చూస్తే వచ్చింది అనుకుంటే అది కూడా కొంతవరకు ఓకే. కానీ కృష్ణుణ్ణి చూడకుండా, కృష్ణుడు పాదాలు చూడకుండా, కేవలం కృష్ణుడు పాదముద్రలే చూస్తే వచ్చేసింది అనుకోండి రోమాంచం, అశ్రుపూర్ణం అయిపోయారనుకోండి, ఇక ఆ మనిషి యొక్క భక్తిలో స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సామాన్యమైనటువంటి భక్తుడు కాదు అక్రూరుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, విశుద్ధ ప్రేమ వలన మాత్రమే అది జరుగుతుంది. నేను సామాన్యంగా ఏదో ఏదో ప్రేమిస్తున్నాను అని నటిస్తే జరగదు ఇది. ఓకే, కొంతమందికి భగవంతుడి యొక్క నామ జపం చేసినప్పుడే వచ్చేస్తున్నాయి కళ్ళమన్నీళ్ళు. ఓకే, భగవంతుడి యొక్క నామాన్ని మనము
నోటితో ఉచ్చరించినప్పుడే భగవంతుని గురించి ఆలోచించినప్పుడే అశ్రుపూర్ణమైపోతాం. సో అది ఒక వాళ్ళ యొక్క స్థాయి, భక్తిలో స్థాయి. ఓకే, కావాలని కొని తెచ్చుకోకూడదు, నీళ్లు ఆటోమేటిక్గా రావాలి. ఓకే, అది ఆటోమేటిక్ మనకు కూడా తెలియదు, మన కళ్ళు మన కళ్ళు తడయ్యాయి అనేటువంటి విషయం కూడా మనకే అర్థం కాదు. అది న్యాచురల్ ప్రాసెస్లో జరిగేటువంటిది అనమాట. ఎందుకంటే అలా జరుగుతుంది మనకి, మనము కొన్ని సంవత్సరాల పాటు మన తల్లిదండ్రులను కలవకుండా ఒక్కసారి మన మన తల్లిదండ్రులను కలిస్తే మనకి ఎలా అంటే అనిపిస్తుంది భావం. ఓకే, కొన్ని సంవత్సరాల పాటు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక మళ్ళీ కలుస్తారో కలవరో అనుకున్నటువంటి సమయంలో సడన్గా ఒక్కసారి కనిపించేశారు తల్లిదండ్రులు, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ భావం? ఓకే, ఉద్వేగం వచ్చేసి ఏడుస్తాం ప్రభుజీ, ఫస్ట్ ఉద్వేగంకి గురై ఏడుపు వచ్చేస్తాం. అది ఎందుకు అంటే వాళ్ళ మీద మనకున్నటువంటి ప్రేమ, వాళ్ళని మనం ఎంత మిస్ అవుతామో అంత ఎక్కువగా మనము ఏడుస్తాం. ఓకే, మన మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆ ప్రేమ మనకి తెలుస్తుంది. వాళ్ళని చూడగానే మనకి తెలియకుండానే కళ్ళ ముందు నీళ్ళ ద్వారా బయటకు వస్తుంది. ప్రేమతో వచ్చినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అవి చల్లగా ఉంటాయంట కళ్ళ ముందు నుంచి. సో ఎప్పుడైనా సరే భగవంతుడిని చూడగానే మన కళ్ళ ముందు నీళ్ళు వచ్చినకండి, ఆ నీళ్ళని తాకితే అవి చల్లగా ఉంటే నిజంగా అవి ఆరవశ్యంతో వచ్చినటువంటి నీళ్లు, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వచ్చినటువంటి నీళ్లు. ఓకే, అది అది లేదంటే కనుక కొంచెం గోరువెచ్చగా లేకపోతే ఇంకో రకంగా ఉంటాయి నీళ్లు. ఓకే, కానీ చల్లగా ఉన్నాయి అని అంటే ప్రేమతోటి వచ్చినటువంటి నీళ్లు అవుతాయి. ఇవి సహజంగా వచ్చేటువంటి నీళ్లు, తెలియకుండా వచ్చేటువంటి నీళ్లు. అయితే ఇది కేవలం మన ఆత్మతోటి, అవతల వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియకుండానే మన ఆత్మ రియలైజ్ అవుతుంది అవడం వల్ల ఆ సంబంధం మీద ఉన్నటువంటి ప్రేమ, సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం కొలది మనకి ఏర్పడినటువంటి ప్రేమ ఏముంటుందో ఆ ప్రేమ కారణంగా వస్తుంది. అంతేగాని శారీరక సంబంధం వల్ల వచ్చేటువంటి భావం కాదు ఇది. ఓకే, ఇది ఆత్మతోటి మనకి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం వల్ల కలిగేటువంటి భావం. ఓకే, సో అయితే ఇప్పుడు అక్రూరుడికి ఇది ఒక పారవశ్యాన్ని కలిగించేటువంటి సందర్భం. రోమాంచితమైన నేత్రములు అష్టలు పూర్ణములు అయ్యాయి, రథము నుంచి దుమికి, ఆహా ఇది నా ప్రభువు యొక్క పాద పద్మ ధూళి అని పలికి ఆ పాద చిహ్నములతో పొరలాడెను, డొర్లేను. ఓకే, ఇది మూడవ రకమైనటువంటి పారవశ్యం, అంటే అష్ట సాత్విక వికారాలలో మూడవ రకమైనటువంటి వికారం. అంటే ఈయనకి మూడు రకాల వికారాలు వచ్చేసాయి. ఏమన్నా చూసారా మీరు కృష్ణుడు గుళ్ళో దొరలడం? నెమలిపోతే చాలా మంది కనుక పారవస్యం కూడా అష్ట సాత్విక వికారాలదేనా? పారవశ్యం అష్ట సాత్విక వికారం, పారవశ్యం అంటే అష్ట సాత్విక వికారం అని కాదు, పారవశ్యం సిమ్టమ్స్ ఇవన్నీ. ఓకే, మీరు నెమలి వెళ్తే చాలా మంది కనిపిస్తారు. ఓకే, కృష్ణుడి గుళ్ళో నేను చూశాను. ఓకే, డొర్లుతుంటారు, అవి నిజమో కాదు మనకు తెలియదు. సహజీయాలా సహజీయాలా సహజీయాలు కావచ్చు, లేకపోతే యాక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకి మెంటల్ వీక్నెస్ అయి ఉండొచ్చు కొంతమందికి. ఓకే, భక్తి కాదంటారా? కొంతమంది లేదు, కొంతమందికి భక్తి కూడా ఉండొచ్చు, భక్తి కూడా ఉండొచ్చు, చెప్పలేము అది మనం అది డిసైడ్ చేయాలి. తెలియట్లేదు ప్రభుజీ, భక్తు అర్థం కావట్లేదు నిజంగా మీరు అన్నట్టు యాక్షన్ తెలియట్లేదు. అలా చూసాం ప్రభుజీ, అది పాదులు వారు ఒక టెస్ట్ పెట్టారు, అది నిజమైన భక్తా కాదా తెలుసుకోవాలంటే ఒక కర్ర తీసుకొని కొట్టమన్నారు అలా పారవశ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తుల్ని. ఓకే, పారిపోతే కాదు. కర్ర తీసుకొని కొట్టారనుకోండి దెబ్బ తగలంగా లేచి పారిపోయాడు అనుకోండి, అది నిజం కాదు. పాపం తగులుతుంది కదా ప్రభుజీ, పారవశ్యంలో ఉన్న దెబ్బ తగ్గుతుంది, కొట్టినట్టు యాక్షన్ చేయండి. ఓకే, ఎలా స్పందిస్తాడు, ఎలా స్పందిస్తాడు అని పారవశ్యమైనారా ప్రభుజీ? మాతది ఈ కలియుగం అంత పారవశ్యంగా భక్తితో ఉన్న వాళ్ళు ఉన్నారంట కదా, చాలా మంది ఉన్నారు, చైతన్య మహాప్రభు ప్రభుజీ ఉంటారు మాతాత్విక వికారాలు ప్రదర్శించారు. మన క్లాస్ లోనే చాలా మంది శుద్ధ భక్తులు ఉన్నారు మాతాజీ, అలా ఎందుకు అంటారు, మన క్లాస్ లోనే చాలా మంది శుద్ధ భక్తులు ఉన్నారు. ప్రభుజీ జపం చేసుకుంటుంటారు, భక్తి ఈ విధంగా చేసుకుంటారు, కానీ అలా దొల్లే ఆడే భక్తి మన ఇష్టంలో తక్కువ ప్రభుజీ, ఎవరిని చూడలేదు మరి. ఎందుకంటే మన ఫిలాసఫికల్ భక్తి, మన తత్వంతో కృష్ణుడు పూజిస్తాం. రాగానుగ భక్తి ప్రభుజీ, రాగానుగ భక్తి అంటే మాతాజీ రోజు ఏడవరు కదా, చూడంగా చూడంగా కొన్నాళ్ళకి హృదయం రాయి అయిపోతుంది. ఓకే, స్టార్టింగ్ స్టార్టింగ్ లో వస్తాయి,
ఆ తర్వాత కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది, రోజు చూస్తున్నాం రోజు చూస్తున్నాం కదా అలవాటు అయిపోతుంది. ఇంకా కొంచెం ఇంటెన్స్ ఉండాలన్నమాట సిచ్యువేషన్, అప్పుడు మళ్ళీ వస్తాయి. ఓకే, అంటే కొంతమంది కీర్తన చేస్తే వచ్చేస్తాయి, కొంతమంది కీర్తనకి. ఓకే, కొంతమంది కీర్తనకి రాదు, కొంతమంది కీర్తనకి వచ్చేస్తాయి. ఒక్కసారి జిల్లు ఉంటుంది మనసు, ఓకే మన శరీరం కూడా జిల్లు. ఓకే, అలా అలా కొన్ని సందర్భాలు ఉంటాయి. అది ఆ చేసేటువంటి వాళ్ళకు కూడా కూడా భావంతో కనుక చేసినట్లయితే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, అందుకనే కీర్తన చాలా ఇంపార్టెంట్. కీర్తన మనల్ని కనెక్ట్ చేస్తుంది. సంకీర్తన యజ్ఞం ఎందుకు చెప్పారు చైతన్య మహాప్రభు అంటే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తుంది కీర్తన. అందుకని కీర్తన జరిగేటప్పుడు ఉండాలి. మనం ఏం చేస్తాం, క్లాస్కి ఉంటాము, ఓకే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. కీర్తన జరుగుతుంది, ఆ కీర్తన జరుగుతుందిలే వెళ్ళిపోదాంలే అనుకుంటాం. కానీ కీర్తన జరిగిందంటే ఒక ఫీల్ వస్తుంది, ఓకే భగవంతుడితో మనకున్న కనెక్షన్ మనకి అర్థమవుతుంది. ఓకే, శ్రీదేవి మాతాజీ నాదియా గోద్రమ చదువుతుంటే మాకు అలాగే అనిపిస్తుంది. శరీరం వదిలినప్పుడు అప్పుడు చేసే కీర్తనకి బాగా వస్తుంది బాబుజీ, చాలా బాగుంటుంది. నేను అడిగి పాడించుకుంటాను. కొంతమంది చాలా భావంతో చేస్తారు మాతాజీ, కళ్ళు మూసుకొని చాలా భావంతో చేస్తారు. వాళ్ళు చేస్తే వాళ్ళు చేయడం వల్ల మనకి కూడా భావం వస్తుంది. అప్పుడు వాళ్ళు చేసే చూన చాలా ఇదానికి ప్రభు చేస్తారు. ఇప్పుడు అక్రూరుని చూస్తే మనకు కూడా వస్తుంది. అక్రూరుడు ఏం చేయను ఎక్స్ప్రెషన్, మీరు చెప్తున్నప్పుడు అట్లాగే అనిపించింది. ఆయన ఇసుకలాల పాదాల మీద దొర్లారంటే ఎంత భావోద్వేగానికి ఆయనలో ఎన్ని ఎలా ఉన్నాయో, వికారం ఏ స్థాయిలో ఉంది అనేది అనిపిస్తుంది ప్రభు చెబుతుంటేనే. మనిషికి ఒక సందర్భంలో ఒక వికారం రావచ్చు, కానీ ఒక మనిషికి మూడు వికారాలు ఒకేసారి వచ్చాయంటే మూడు రకాల భక్తిలో అత్యుత్త స్థాయి. పూర్ణ స్థాయిలో మనం బృందావనం అయినప్పుడు రమణ రీతిలో పొరలాడతాం కదా పూజ, రమణ రీతిలో పొరలాడతాం, రమణ రీతిలో దొరుకుతారు ప్రభుజీ. మహాప్రభుకి చైతన్య మహాప్రభుకి 8 వికారాలు ఒకేసారి వచ్చాయి. అది అది ఏ ఒక్కసారి రెండు సార్లు కాదు, ప్రతిసారి అష్ట సాత్విక మొత్తం ఉండేదే 8 రకాల వికారాలు. ఆ 8 రకాల వికారాలు కూడా ఒకేసారి ఒకే సందర్భంలో రావడం అనేటువంటిది అనేక సార్లు జరిగింది చైతన్య మహాప్రభు. అందుకని ఇంకా చైతన్య మహాప్రభు భక్తి స్థాయి అంటూ చూసుకోండి, గోపికల స్థాయి. ఓకే, రాధారాణి స్థాయి. రాధారాణి అవును. ఓకే ఓకే, సో పాద చిహ్నాల మీద పొరలాడారు అక్రూరులు. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ. దేహామృతాని యానర్దో హిత్వా దంభం భియం శుచం. దేహామృతామి యానర్దో హిత్వా దంభం భియం శుచం. సందేశాద్యో హరేర్లింగా దర్శన శ్రవణాదిభిః. సందేశాద్యో హర్లేజ్ఞ దర్శన శ్రవణాదిభిః. కంసుని ఆజ్ఞను బడసినంతటా సమస్తమగు గర్భమును భయమును శోకమును విడిచిపెట్టి శ్రీకృష్ణును గుర్తుకు తెచ్చడి విషయమును దర్శించుట వినుట వర్ణించుట ఎందే లగ్నమైనప్పుడు అక్రూణుకు అనుభూతమైన ఈ పారవశ్యమే సకల దేహదారులకు జీవిత పరమ లక్ష్యము. భాష్యము. కృద్ధుడగు కంసునిచే తాను గాని తన కుటుంబం గాని శిక్షింపబడే అవకాశం ఉన్నప్పటికీ అక్రూరుడు ఆ భయమును విడిచి బాహాటముగా కృష్ణుడి ఎర ప్రేమోదారములు చూపినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. రాజకుటుంబ సభ్యుడినని గర్వం విడిచి అక్రూరుడు బృందావనందుడి గోపులను అర్చించెను. కంసుని వల్ల ప్రమాదము గురికాను కానునను తన ఇల్లు ఇల్లాలు కుటుంబం పట్ల అతడు శోకము విడిచెను. వీటన్నింటినీ భజించిన వాడై అతడు భగవచ్చరణ కమల దూరి అందు పొరలాడెను. కృష్ణ, థ్యాంక్ యూ. మామూలుగా అక్రూరుడు ఎవరు అని అంటే కంసుడికి సేవకుడు. కంసుడు ఇచ్చిన సేవ ఏంటి, కృష్ణుడు తీసురా అని చెప్పారు. ఓకే, ఒకవేళ కృష్ణుడు రానన్నాడు అనుకోండి, కంసుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాలించడం కోసం అక్రూరుడు ఏం చేయాలి, బంధించాలి. ఓకే, సో అక్రూరుడు కంసుడి యొక్క సేవకుడుగా అవసరమైతే కృష్ణుడు రమ్మంటే రాకపోతే బంధించైనా తీసుకురావాలి. మరి అలాంటప్పుడు వెళ్తున్నటువంటిది ఒక పని మీద, కంసుడు అప్పచెప్పినటువంటి పని మీద. కానీ కృష్ణుడు పాదాలు చూడగానే ఆయనకి పారవశ్యంతో నేను ఎవరిని, నేను ఎవరికి సేవకుణ్ణి, ఏ పని మీద వచ్చాను, నా యొక్క భౌతిక అస్తిత్వం ఏమిటి,
నాకున్నటువంటి భౌతిక బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఒకవేళ గుర్తున్నా కానీ దానికి ఎలాంటి విలువని ఇవ్వకుండగా ఏ వ్యక్తిని అయితే తీసుకుని రమ్మని చెప్పారో ఆ వ్యక్తి పాదముద్రలు చూసే తన్మయత్వాన్ని చెందారనుకోండి, కంసుడికి తెలిస్తే ఏమవుతుంది? కంసుడికి తెలిస్తే ఆగ్రహం వస్తుంది ప్రభుజీ, ప్రాణాలు మరణశక్తి ఆగ్రహించి అప్పుడు దండిస్తాడు, ప్రాణాలు శిక్షిస్తాడు. కదా. కానీ కృష్ణుడి మీద అక్రూరుడికి ఉన్నటువంటి భక్తి స్థాయి ఎంత అంటే కంసుడు ఏం చేస్తాడో నాకెందుకు, కానీ ఇప్పుడు నాకున్నటువంటి భావము, ఇప్పుడు నాకు కృష్ణుడి మీద కలుగుతున్నటువంటి భావంలో కంసుడు నన్ను చంపుతాడేమో అనేటువంటి భయాన్ని కూడా మర్చిపోయాడు. కంసుడు నన్ను ఏమి చేస్తాడో అనేటువంటి భయాన్ని కూడా, నా శత్రువు పాదాలు మొక్కుతావు నువ్వు, నా శత్రువు పాదాలు చూసి నీకు తన్మయత్వం వస్తుందా నీకు, నా శత్రువు పాదాలను చూసే నీకు ఇంత తన్మయత్వం వస్తుంది, నువ్వు నాకు సేవ చేస్తున్నట్ట, నా శత్రువుకి సేవ చేస్తున్నట్ల అని కంసుడు ఏమంటాడో అనేటువంటి భయం కూడా లేకుండగా అక్రూరుడు తన పారవశ్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు, తన తన్మయత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఓకే, అందుకనే భక్తుడు ప్రభుజీ, శుద్ధ శుద్ధ భక్తుడు కావాలి. భక్తుడికి భయరాహిత్యం ఉంటది భగవంతుని విషయంలో. భయం అనేది ఉండదు, భయం లేకపోవడం కూడా భక్తుడి యొక్క ఒక లక్షణం. ఓకే, భయరాహిత్యం పారవశ్యం వచ్చినప్పుడు వేరే ఇంకా చూడండి, నేను ఇంతకు ముందు కూడా ఏమనుకున్నాడు, నేను కృష్ణుని అర్చిస్తాను, కృష్ణుడు పాదాలను మొక్కుతాను అని మాత్రమే అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు, బృందావన వాసులు అందరికి నేను పాదాలకు నమస్కారం చేస్తాను, అందరికీ గోపికలకి పాదాల నమస్కారం చేస్తాను, కృష్ణుడికి పాదాలకు ఇక్కడ నమస్కారం. గోవులు అన్నారు బ్రజవాసులు అందరికీ మొత్తం గోపులు అంటే, గోపులు అంటే బృందావన వాసులు, అదే అదే ఇచ్చారు బృందావన వాసులు. అందరికి నమస్కారం చేయాలి. ఇది ఒక వైష్ణవుడి యొక్క థింకింగ్, థింకింగ్ ఇలా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. ఓకే, వాళ్ళు కేవలం కృష్ణుడిని మాత్రమే చూసేసి మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా ఉండరు. భక్తులకి సేవ చేయడం కోసం, భక్తులకి గౌరవించడం కోసం అవసరమైతే వాళ్ళు వాళ్ళ యొక్క కృష్ణుని చూస్తే నాకు కలిగే ఆనందాన్ని కూడా త్యాగం. అంటే ఇప్పుడు చూడండి, టెంపుల్కి వెళ్తే కొంతమంది శుద్ధ భక్తులు, వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోరు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, మీకు అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు సేవ చేయరు, వాళ్ళు ఏం చేస్తారు, మీరు సేవ చేయండి, మీరు కూడా సుకృతి వస్తుంది మీకు కూడా అని వేరే భక్తుల గురించి ఆలోచిస్తారు. ఓకే, ఎవరికైతే అవకాశం అవకాశం వచ్చేలా కల్పిస్తారు, అది భక్తుడి యొక్క లక్షణం. సో అలానే ఇప్పుడు ఆ భక్తులకు ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా అక్రూరుడికి ఉన్నాయి. భయరాహిత్యం ఏదైతే ఉందో అది కూడా ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణమే. అందుకనే ఆయన ఈ భౌతికమైనటువంటి ఉపాధుల్ని మర్చిపోయాడు. ఉపాధులు అంటే ఆయనకున్నటువంటి బాధ్యతలు, డెసిగ్నేషన్స్, ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి బాధ్యత ఇల్లు ఏదైతే ఇల్లాలు కుటుంబం అన్ని అన్ని నేను నన్ను భౌతిక శరీరంతో గుర్తింపబడడం అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే నేను పలానా వాళ్ళ పిల్లగాడిని, నేను పలానా ఊరు వాడిని, నేను పలానా కుటుంబానికి సంబంధించినటువంటి వాడిని, నేను పలానా తెల్లగా ఉంటాను, నల్లగా ఉంటాను, ఇవన్నీ మర్చిపోయాడు. ఓకే, ఇవన్నీ మర్చిపోయాడు. నేను పలానా వాడికి సేవకుణ్ణి అనే విషయమే మర్చిపోయాడు. నేను ఎందుకు వచ్చాను అనేటువంటి విషయమే మర్చిపోయాడు. కంసుడు కంసుడు చెప్తే కృష్ణుడు తీసుకెళ్ళడానికి వచ్చి కృష్ణుడు పాదముద్రలు చూసి ఆయన పరవశంతో పొరలాటం అనేటువంటిది జరిగింది. ఓకే, అందుకని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు, రాజకుండ రాజకుటుంబ సభ్యుడిని అనేటువంటి గర్వాన్ని విడిచి అక్రూరుడు బృందావనం మంది గోపులను అర్చించారు, కంసుని వలన ప్రమాదమునకు గురి కానున్నటువంటి తన ఇల్లు ఇల్లాలు కుటుంబము పట్ల అతడు శోకమును విడిచను, నేను ఇక్కడ ఇలా చేస్తున్నానని కంసుడికి తెలిస్తే ఏం చేస్తాడు కంసుడు, అక్కడనే నా పిల్లల్ని నా భార్యని బంధించేస్తాడు. తనకేం కంసుడికి తెలియకుండా ఉంటుందా? రాయవారులు ఎంతమంది ఉంటారు కంసుడికి, అను క్షణము ఎక్కడ ఏం జరిగినా తన రాజ్యంలో కంసుడికి క్షణంలో తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ పొరిలి డొర్లుతున్నాను అనుకో, అప్పుడు ఈ విషయం కంసుడికి తెలిస్తే కంసుడు ఏం చేస్తాడు, నా భార్యని నా పిల్లల్ని అందరినీ బంధించేసి మళ్ళీ చేస్తాడు, నేను మళ్ళీ తిరిగి మధురకు వెళ్ళేటప్పుడు నా భార్య పిల్లలు ఇంకా ఉంటారో ఉండరో కూడా తెలియదు, ఆ భయాన్ని కూడా మర్చిపోయాడు అక్రూరుడు. ఓకే, దానికి కూడా చింతించలేదు. అందుకనే భగవంతుడి యొక్క పాద పద్మ ధూళికి ఇచ్చినటువంటి విలువ భౌతికమైనటువంటి ఉపాధులకి ఆయన ఇవ్వలేదు, అందుకనే ఆయన శుద్ధ భక్తుడు. ఓకే, నెక్స్ట్ సున్నిత మతాలు. దదర్శ కృష్ణం రామం చ వజ్రే వ్రజే గోదోహనం గతౌ. దదర్శ కృష్ణం రామం చ వ్రజే గోదోహనం గతౌ. ఈత నీలాంబరధరౌ శరథం శరథం బురుహే క్షణౌ.
పీత నీలాంబరధరౌ శరణం శరదంబురు హే క్షణౌ విశారౌ శ్యామల శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుతౌ బృహద్భుజౌ. కిశోరౌ శ్యామల శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ తుముకౌ సుందరవరౌ బలద్విరధ విక్రమౌ. సుముఖౌ సుందరవరౌ బలద్విరధ విక్రమౌ ధ్వజవజ్రాంకుశాంభోజైశ్చిహ్నితైరంఘ్రిభిర్వజం. ధ్వజవజ్రాంకుశాంభోజైరంగ్రిభిర్వ్యుజం శోభయంతౌ మహాత్మానం సానుక్రోశస్మి తే క్షణౌ. శోభయంతో మహాత్మానౌ సానుక్రోశస్మి తే క్షణౌ ఉదార రుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ. ఉదార రుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ. పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ ప్రధాన పురుషావాద్యౌ జగద్దేతు జగత్పతి. ప్రధాన పురుషావాద్యో జగద్ధేతు జగత్పతి అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ. అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ దిశో వితిమిరారాజన్ కుర్వాణౌ ప్రభయాస్వయా. దిశో వితిమిరారాజన్ కుర్వాణౌ ప్రభయాస్వయా యతామారకత శైలో రౌప్యశ్చ కనకాచితౌ. యథామారకతః శైలో రౌప్యశ్చ కనకాచితౌ భావము. అనంతరం అక్రూరుడు ఆవు పాలను పితుకుటకు పోవుచున్నట్టు కృష్ణ బలరాములను వ్రజమునందు గాంచెను. కృష్ణుడు పీతాంబరధారి అయి ఉండగా బలరాముడు నీలాంబరమును ధరించి ఉండెను. వారి కన్నులు శరత్కాల పద్మములను బోలి ఉండెను. మహాభుజశాలురు కిశోరావస్థలోనున్న వారు శ్రీనికేతులు నగువారు ఇరువురులో ఒకడు శ్యామల వర్ణుడు కాగా ఇంకొకడు శ్వేతవర్ణుడై ఉండెను. చక్కని ముఖ కవళికలతో వారు పరమ సుందరులుగా నుండిరి. గున్న ఏనుగుల గమనముతోను దయామయ దరహాస దృక్కులతోను చరించుచు ధ్వజము రజము అంకుశము ధ్వజము వజ్రము అంకుశము పద్మములచే చిహ్నితములకు చరణముద్రల ద్వారా మహనీయులు ఇరువురు గోష్ఠమునకు శోభను చేకూర్చిరి. పరమోదారములు పరమాకర్షణీయములు నగు లీలలను కలిగిన ప్రభువులు ఇరువురు మణిహారములను వనమాలను ధరించిన వారు మంగళకర్మకు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు చక్కగా స్నానం చేసిన వారు నిర్మల వస్త్రధారులు అయి ఉండిరి. ప్రధాన పురుషులు జగత్పతులు విశ్వములకు మూలకారణులు నగు వారు ఇప్పుడు ధరణి యొక్క సంక్షేమమునకై కేశవ బలరాములుగా అవతరించిరి. పరీక్షిన్ మహారాజా తమ తేజము చే దిజ్మండలమునందలి అంధకారము నర్సింపజేయుచు వారు సువర్ణాచ్ఛాదితమగు మరకత పర్వతమును వెండి పర్వతమును పోలిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. మరకత పర్వతం అంటే మరకత మణులు మణి అదొక మణి మణులు శిలా మరకత మణి గ్రీన్ కలర్ లో ఎలా ఉంటుంది, ప్రకాశిస్తుంది చీకట్లో కూడా కనిపిస్తుంది చీకట్లో. అవును ప్రభుజీ, అయితే ఈయన మెరుస్తుంది. మరకత మణి కాదు కృష్ణుడు, మరకత పర్వతం. ఓకే, మణికి ఎస్ ప్రభుజీ, పర్వతానికి తేడా అర్థమైందా? చాలా అది ఇంతే కొంచెం దూరం వరకు కనిపిస్తుంది. పర్వతం సమస్త సృష్టికి వెలుగునిస్తుంది. ఓకే, సో అక్రూరుడు కోరిక నెరవేరింది. అక్రూరుడు ఒక సందర్భంలో భయపడ్డాడు, నేనైతే ఇంత కోరికతోటి కృష్ణుడు చూడటానికి అయితే వెళ్తున్నాను, నా కోరిక నెరవేరుతుందా నెరవేరదా? ఒకవేళ కనుక నేను కృష్ణుడు కనుక దర్శనం చేసుకోగలిగితే భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చినందుకు సార్థకత ఏర్పడింది, లేదు అంటే నా కళ్ళుండి కూడా వేస్టే. ధృతరాష్ట్రుడిలాగా గుడ్డివాడికి శవానికి ఉన్నటువంటి కళ్ళకి నాకున్నటువంటి కళ్ళకి ఏమీ తేడా లేదు, ఒకవేళ నేను మనక కృష్ణుడిని దర్శనం చేసుకోకపోతే అని చెప్పేసి అక్రూరుడు తను జర్నీలోనే అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? అన్ని అనుకున్నట్టు సవ్యంగా జరుగుతాయని ఏముంది గ్యారంటీ? కానీ అక్రూరుడికి ఒక నమ్మకం ఉంది. ఎందుకు? సక్రమంగా తప్పకుండా జరుగుతాయి. ఎందుకు అంటే ఏ ఒక్క అపశకునము లేదు, అన్ని శకునాలు బాగున్నాయి. ఎలాంటి అపశకునము లేకుండా జరుగుతుంది నా ప్రయాణము అని అంటే,
నేను వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోవడం ఖాయం అని అనుకున్నాను. ముందుగా భగవంతుడి యొక్క పాదపద్మ ముద్రలను చూశాడు, ఆ తరువాత ఇప్పుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి కూడా తన కళ్ళతో తాను దర్శనం చేసుకుంది. కాబట్టి తన జన్మ ధన్యమైపోయింది. ఒక మానవ జన్మ అనేటువంటిది ధన్యమైపోయినట్లు అనమాట. తన శరీరంతో కృష్ణుడిని చూడగలిగాడు, తన ఇంద్రియాలతో కృష్ణుడికి సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ఇంతకు మించి ఒక వ్యక్తికి అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఇంకేమీ ఉండదు. అక్రూరుడు పొందినటువంటి భావాన్ని పొందడం మన లక్ష్యం అయి ఉండాలి, అక్రూరుడు పొందినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను పొందడం కూడా మన లక్ష్యం అయి ఉండాలి. ఈ రెండింటిని లక్ష్యంగా పెట్టుకుని కనుక మనం భక్తిలో పురోగమించాలి అనుకుంటే అది నిజమైనటువంటి భక్తి. అలా కాకుండా మనశ్శాంతి వస్తుంది లేదు అని అంటే నా కళ్ళకు ఆనందం కలుగుతుంది లేదు అంటే భౌతికమైనటువంటి బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు లేదు అని అంటే నా కుటుంబ సభ్యులు నన్ను అందరినీ కృష్ణుడు రక్షిస్తాడు భౌతికంగా లాభం కలుగుతుంది ఇలాంటి భావనలతోటి భక్తి చేయడం అనేటువంటిది అది శుద్ధ భక్తి కాదు. అక్రూరుడికి ఉన్నటువంటి భావం చూడండి, తనకి ఏమి లేదు తక్కువ, భౌతికంగా ఏమి తక్కువ ఉంది భౌతికంగా. తను ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి, ఒక మంత్రిగా కంసుడి దగ్గర పనిచేస్తున్నాడు, సకల మర్యాదల్ని పొందుతున్నాడు, సకల ఐశ్వర్యాలని అనుభవిస్తున్నాడు. కానీ తనకి నిజమైనటువంటి ఆనందం, తన జన్మకి సార్థకత అనేటువంటిది కేవలం కృష్ణుని దర్శనం చేసుకున్నప్పుడే వస్తుంది అని అనుకున్నాడు. అందుకని కృష్ణుడి దర్శనం చేసుకున్నప్పుడు కృష్ణుడి శరీరంలో ఉన్నటువంటి అణు అణువుని దర్శనం చేసుకుంటున్నాడు. కృష్ణుడు వేసుకున్నటువంటి అలంకరణ, కృష్ణుడు పూసుకున్నటువంటి సెంటు, కృష్ణుడు వేసుకున్నటువంటి పూమాలలో, కృష్ణుడు వేసుకున్నటువంటి బట్టలు, కృష్ణుడు వేసుకున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. భగవంతుడి యొక్క దర్శనం ఇలా చేసుకోవాలి. ముఖాన్ని చూశాను వచ్చేసాను అని అనుకోవడం కాదు, కృష్ణుడు ఈ వేలికి ఏమి ఉంగరం ఉంది అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు ఎక్కడ ఏ ఆభరణం పెట్టుకున్నారు అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుండాలి. మనం వెళ్తాం కదా మాయాపూర్కి వెళ్తాము, కృష్ణుడి మందిరాలకు వెళ్తాము, దర్శనాలు చేసుకుని వస్తాము, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అంటే కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఆ వేణువుకి ఎన్ని హోల్స్ ఉన్నాయో కూడా మనం చూడాలి. ఓకే, ఆ వేణువుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో కూడా మనం చూడాలి. అలా దర్శనం చేసుకోవాలంటే అణు అణువు మనం దర్శనం చేసుకోవాలి కృష్ణుడు. అది నిజమైనటువంటి దర్శనం. అందుకనే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూర్చుంటాం కొద్దిసేపు కళ్ళు మూసుకొని. ఎందుకు వెంటనే వెళ్ళకూడదు, కూర్చోవాలి, గుళ్ళో కూర్చోవాలి అని అంటారు. ఎందుకు, కొబ్బరి చిప్ప బాగులు కొట్టుకొని తినడానికి. ఏదైతే విగ్రహాన్ని చూస్తామో ఆ స్త్రీ విగ్రహాన్ని తిరిగి మళ్ళా కంటి రూపాన్ని తిరిగి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. కృష్ణుడు గుర్తు రావాలి, కృష్ణుడికి ఉన్నటువంటి అలంకరణలతో సహా మనకి గుర్తు రావాలి. కృష్ణుడు బొటనవేలి దగ్గర ఉన్నటువంటి అలంకరణ కూడా గుర్తు రావాలి, కృష్ణుడు శిరస్సు దగ్గర ఉన్నటువంటి అలంకరణ కూడా గుర్తు రావాలి, కృష్ణుడు చెవులకి వేసుకున్నటువంటి కుండలాలు కూడా గుర్తు రావాలి, కృష్ణుడు అలంకరించుకున్నటువంటి పువ్వులతోటి అలంకరణలు లేకపోతే నగలు అన్ని గుర్తు రావాలి, కృష్ణుడు వేసుకున్నటువంటి బట్టల రంగు కూడా గుర్తుండాలి. ఇలా ఉండాలి దర్శనం అంటే. అందుకనే మనం కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానిస్తాం, నేను దర్శనం చేసుకున్నటువంటి రూపాన్ని మళ్ళీ ఒకసారి ధ్యానించాలి అని చెప్పేసి ధ్యానిస్తాం. ధ్యానించినప్పుడు కళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, కృష్ణుడి కళ్ళ మీద ఎలాంటి డిజైన్ వేశారు అని గుర్తు రాలేదనుకోండి, మనం దర్శనం సరిగ్గా చేసుకున్నట్టు మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దర్శనం క్యూలోకి వెళ్ళాలి, దర్శనం క్యూలోకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోవాలన్నమాట అది. అందుకనే ఇలాంటి శుద్ధ భక్తులు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఎలా దర్శనం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి మనకి వర్ణనగా ప్రతిసారి ఏ శుద్ధ భక్తుడు భగవంతుడిని దర్శనం చేసుకుంటా ఇలాంటి వర్ణనే చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే ఒక భక్తుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం దర్శనం ఎలా చేసుకోవాలి అని. అంతేకాని ఏంటండి పీత వస్త్రం కట్టుకున్నారని ఎన్నిసార్లు చెప్తారు, ఏమిటండి కంఠాభరణాలు వేసుకున్నారని ఎన్నిసార్లు చెప్తారు, ఏంటండి పూలమాలలు వేసుకున్నారని ఎన్నిసార్లు చెప్తారు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి భక్తుడు దర్శనం చేసుకునేది ఎలా చేసుకుంటున్నారు అనేటువంటిది మనందరికీ లెర్నింగ్. ఓకే, ఎలా చేసుకున్నారట, ఇక్కడ ఆవు పాలని పితుకుటకు పోవుచున్నటువంటి కృష్ణ బలరాముల్ని ఆయన చూశారు. అంటే ఒక సామాన్యమైనటువంటి గోపబాలుడుగా చూశారు కృష్ణుణ్ణి బలరాముణ్ణి. విశ్వానికే అధిపతులైనటువంటి కృష్ణుణ్ణి బలరాముణ్ణి, ఈ విశ్వ పాలనే కృష్ణుడికి కృష్ణుడు బలరాముడి వల్ల జరుగుతుంటే అలాంటి విశ్వాధిపతులు సామాన్యమైనటువంటి బాలురుగా ఈ భూమి మీద అవతరించి పాలు పితకడం కోసం వెళ్తుండగా చూశారు. కృష్ణుడు పీతాంబరధారి అయి ఉండగా బలరాముడు నీలాంబరమును ధరించి ఉండెను. ఎలా ఉన్నారంట, కృష్ణుడు పీతాంబర వస్త్రాన్ని కట్టుకుని ఉంటే బలరాముడు నీల వస్త్రం కలుపు. ఓకే,
వారి కన్నులు శరత్కాల పద్మములను పోలి ఉండెను. శరత్కాలంలో పద్మాలు ఎలా ఉంటాయి? శరత్కాలంలో విచ్చుకుంటాయి బుజ్జి, చక్కగా విచ్చుకుంటాయి, మంచిగా విచ్చుకుంటాయి ఫ్రెష్గా చక్కగా, ఫ్రెష్గా ఒక ఒక తెల్లగా విచ్చుకుంటాయి. పద్మానికి పీక్ లో అందము, పీక్ లో ఫ్రాగ్రెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే శరత్కాలంలో వస్తుంది. పీక్ అది అది టాప్ మోస్ట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఒక పువ్వు మార్నింగ్ సమయం, ఈవినింగ్ సమయం, మధ్యాహ్నం సమయం, లేకపోతే సంధ్యాకాలం సమయం, అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ఆ పువ్వు ఆ మార్పులో వచ్చేటువంటి ఆ మార్పు ఏదైతే ఉంటుందో, పీక్ టైం ఏదైతే ఉంటుందో, అంటే పూర్తిగా విచ్చుకొని వాడిపోకుండా ఉండి తన యొక్క వాసనని పూర్తిగా ప్రదర్శించేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది అలాంటి సమయం ఉంది. ఓకే, అలా అలా శరత్కాల పద్మాన్ని పోలి ఉన్నాయి వాళ్ళ కన్నులు. ఓకే, అంటే అంత అందంగా ఉన్నాయి అన్నమాట కన్నులని. ఇక అంతకు మించిన అంటే భగవంతుడి యొక్క కళ్ళకి మించినటువంటి బ్యూటీ అనేటువంటిది ఈ భౌతిక విషయంలో లేదు. శరత్కాల సమయంలో ఉన్నటువంటి పద్మం ఏదైతే ఉంటుందో అంతకు మించినటువంటి బ్యూటీ భౌతిక విషయంలో ఉండదు. మనకి అందము అని అంటే పద్మము, దేని అందాన్ని పద్మంతో పోలుస్తాం. కాబట్టి ఆ పద్మానికి మించినటువంటి అందము అనేటువంటిది మనకి భౌతిక విషయంలో చూడం, కాబట్టి అద్భుతమైనటువంటి అందాన్ని పద్మంతో పోలుస్తారు. అందుకని భగవంతుడి యొక్క పాదాలను పద్మంతో పోలుస్తారు, భగవంతుడి యొక్క నయనాలను పద్మంతో పోలుస్తారు, భగవంతుడి యొక్క చేతులని కూడా పద్మంతో పోలుస్తారు, అరచేతులను కూడా పద్మంతో పోలుస్తారు, చివరికి భగవంతుడి యొక్క ముఖాన్ని కూడా పద్మంతో పోలుస్తారు. ఎందుకంటే ఇంకా అల్టిమేట్ బ్యూటీ అన్నమాట. మహాభుజశాలులు కిశోరావస్థలో ఉన్నటువంటి వారు శ్రీనికేతనుడు అగు వారిరువురిలో ఒకడు శ్యామవర్ణుడు కాగా ఇంకొకడు శ్వేతవర్ణుడై ఉండెను. వాళ్ళిద్దరిని వర్ణిస్తున్నారు, చాలా బలవంతులు వాళ్ళు కదా, సమస్త విశ్వానికి వాళ్లే ప్రభువులు. కిశోరావస్థలో ఉన్నారు ఆ సమయంలో. కిశోర వయసు అంటే 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కాదు, బాల్య వయసు, 12, 13, 12, 11, 11, 11, 11. 8 నుంచి 11 మధ్యలో. ఓకే, అండి, సో 7 సంవత్సరాలు. ఒకళ్ళు శ్యామల వర్ణులైతే ఇంకొకళ్ళు శ్వేతవర్ణులై ఉన్నారు. అంటే ఒకళ్ళు నీలమేఘ శ్యాముడు, ఓకే, తెల్లగా ఉన్నారు. ఎవరైనా ఇద్దరు కనపడి ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్లగా ఉంటే వాళ్ళిద్దరు కృష్ణుడు బలరాముడు. ఓకే, వాళ్ళకి మీరే చేయండి. చక్కన ముఖ కవళికలతో వారు పరమ సుందరులుగా ఉండిరి. అంటే ఇంకా వాళ్ళ ముఖంలో ఇది బాగుంది ఇది బాగాలేదు అని వంక పెట్టడానికి లేదు. ఓకే, కొంతమందికి ముక్కు బాగుంటే మూతి బాగుంది, మూతి బాగుంటే కళ్ళు బాగు, కళ్ళు బాగుంటే నుదురు బాగుంది, నుదురు బాగుంటే చెవులు బాగు, ఏదో ఒక వంక ఉంటుంది. కానీ కృష్ణుడికి బలరాముడికి వంక పెట్టడానికి లేదు, తన ముఖంలో ఏ వంక లేదు, వెతికినా దొరకదు వంక. ఓకే, సో కొంతమందికి ముఖం మీద ఇంత పెద్ద మచ్చ ఉంటుంది. ఓకే, మచ్చ కూడా అందమే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మచ్చ కూడా అందమే. అంటే దాన్ని కూడా మచ్చనే వంక అనుకోకూడదు. అంటే కృష్ణ బలరాముల ఏది ఉన్నా కానీ అది కృష్ణ బలరాముల యొక్క అందాన్ని పెంచడం కోసమే ఉంటాయి. ఓకే, కాబట్టి కృష్ణ బలరాముల యొక్క ముఖ కవళికలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ ముఖం ముడుచుకొని కూర్చుంటారు. వాళ్ళు అందంగా అనిపిస్తారా? ముఖంలో నవ్వు ఉండదు నాలాగా. అయ్యో నవ్వుతూనే ఉంటారు ప్రభుజీ, ఎప్పుడు మీరు నవ్వుతారు ప్రభుజీ, మీరు నవ్వుతారు ప్రభుజీ, నేను చాలా సీరియస్ ఉంటా అంటారు అందరూ. ఓకే, లేదు ప్రభుజీ, నవ్వు మీకులాగా నవ్వరు ప్రభుజీ చాలా మంది. అవును, ఓకే, అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నా కానీ వాళ్ళు అందంగా ఎందుకు అనిపించరు అంటే వాళ్ళ ముఖ కవళికలు సరిగా లేకపోతే వాళ్ళ అందం కూడా మనకు అందంగా అనిపించదు. కొంతమంది అందం తక్కువ వాళ్ళు కూడా, అంటే యాక్చువల్గా అందాన్ని అందం లాగా కంపేర్ చేసినప్పుడు తక్కువ అందం ఉన్న వాళ్ళు కూడా మనకి అట్రాక్షన్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి నవ్వు, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఫీచర్స్, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కదలికలు, ఇవి కూడా మనిషికి అందాన్ని తీసుకొస్తాయి. కాబట్టి తెల్లగా ఉంటే సరిపోదు, ఓకే, అందంగా ఉంటే సరిపోదు, అణుకువ ఉండాలి, ముఖంలో మన భావం అనేటువంటిది ప్రకటన అవ్వాలి, అప్పుడు మనల్ని ఆకర్షిస్తారు. ఓకే, కృష్ణ బలరాములు కూడా అంత పరమ సుందరులుగా ఉన్నారు ముఖ కవళికలతోటి. గున్న ఏనుగుల గమనములతో, గమనముతోనూ, దయామయ దరహాస దృక్కులతోనూ చరించుచు ధ్వజము వజ్రము అంకుశ, ధ్వజము వజ్రము అంకుశము పద్మములచే చిహ్నితములకు చరణముద్రుల ద్వారా ఆ మహనీయులిరువురు గోష్టమునకు శోభను కూర్చిరి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే,
వీళ్ళు ఆవు యొక్క పాలు పితకడానికి వెళ్ళారు, అంటే గోష్ఠానికి వెళ్ళారు. వీళ్ళని చూ వీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా అందంగా మారిపోయింది. కృష్ణుడు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం అంత అందంగా ఉంటుందన్నమాట. కృష్ణుడు వల్ల అందం కలుగుతుంది. మనం అందరం మనం వేసుకున్న మన ఒంటి మీద వేసుకున్నటువంటి బట్టలన్నీ మనం రంగుల రంగుల బట్టలు, నెక్లెస్లు, చెవులకి, కళ్ళకి, పాపిడి చేతులతో సహా ఎందుకు పెట్టుకుంటాము? అవన్నీ మనకు అందం వాటి రావడం. వల్ల మన అందం ఇమడించాలని. కానీ కృష్ణుడు పెట్టుకున్నటువంటి అలంకరణల వల్ల కృష్ణుడికి అందం రావడం కాదు, కృష్ణుడు వల్ల కృష్ణుడు పెట్టుకున్నటువంటి అలంకరణలకి అందం వస్తుంది. అది కృష్ణుడు ఇప్పుడు తలపాగ ఉంది, ఆ తలకి ఉన్నటువంటి పాగ కృష్ణుడి నెత్తి మీద పెడితే ఆ తలపాగాకి అందం వస్తుంది. అంతేగాని ఆ తలపాగ పెట్టుకోవడం వల్ల కృష్ణుడు అందంగా ఉంటారు అని కాదు. నెమలీకిని కృష్ణుడు నెత్తి మీద పెడితే నెమలీకి అందం వస్తుంది, కృష్ణుడికి కాదు అందం వచ్చేది. ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ అందగాడే, కృష్ణుడికి ప్రత్యేకంగా వచ్చేటువంటి అందం ఏమి లేదు. ఆ నెమలి ఈక కూడా అందంగా అనిపిస్తుంది మనకి కృష్ణుడి నెత్తి మీద ఉంటే. ఓకే, కాబట్టి కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదేశం మొత్తం కూడా అందంగా మారిపోతుంది. పరమోధారములు పరమాకర్షణీయములు అవు లీలలను కలిగినటువంటి ఆ ప్రభువులు ఇరువురు మణిహారములను వనమాలలను ధరించినారు. మణిహారాలు అంటే నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు మణిహారాలు అంటే. ఓకే, డైమండ్ నెక్లెస్లు పెట్టుకున్నారు, తర్వాత వనమాలలను కూడా వేసుకున్నారు అంటే పువ్వుల యొక్క మాలలు కూడా వేసుకున్నారు. అంటే యశోదమ్మ వాళ్ళని ఎంత చక్కగా అలంకరించి బయటికి పంపిస్తుందో చూడండి. ఒక కొడుకుని ఒక తల్లి ఎలా అలంకరించి పంపిస్తుందో చూడండి. అన్ని రకాల పెళ్లికి పోతున్నటువంటి పెళ్లి కొడుకులాగా తయారు చేసింది అనమాట. ఓకే, ఫ్రెష్గా ఉన్నారు వాళ్ళిద్దరూ, ఫ్రెష్గా ఉన్నారు. ఏదో అలసిపోయి ఆడుకొని చెమటలు పట్టి కనిపించలేదు, ఫ్రెష్గా ఉన్నారు. ఆ ప్రభువులు ఇరువులు మణిహారములను వనమాలను ధరించారు, మంగళకరము సుగంధ ద్రవ్యములను ఆదుకున్నారు. సెంట్ కూడా చాలా దూరం నుంచే. యాక్చువల్గా అయితే భగవంతుడు సెంట్ పూసుకోకపోయినా భగవంతుడి యొక్క శరీరంలో నుంచి వస్తున్నటువంటి స్మెల్లే సెంట్ లా ఉంటుంది, సుగంధం. సుగంధభరితంగా ఉంటుంది. భగవంతుడు యాక్చువల్గా విషం పాలిచ్చింది ఎవరు? పూతన. పూతన విషం పాలిచ్చింది భగవంతుడు, కేవలం ఆమెను తాకారు అంతే కదా. కేవలం ఆమెను తాకటం వల్ల ఆ పూతన శరీరం మొత్తం కూడా పవిత్రమైపోయింది. పూతన తగలబెట్టినప్పుడు కూడా వాసన వచ్చింది, సుగంధ. అసలు ఎంత సుగంధం వచ్చిందంటే ఆ సుగంధం కారణం ఏంటి? భగవంతుడు కేవలం ఇలా తాకటం, స్వామి తాకినందువల్ల. భగవంతుడు స్వామి తాకిన తాగడం వల్ల జరిగింది. అందుకనే మనకి సుగంధ ద్రవ్యాలు ఏమైనా పూసుకున్నారేమో అని మనకు అనిపిస్తుంది, కానీ భగవంతుడిలోనే అలా వస్తుంది. గోపికలకు కూడా చూడండి, గోపికలు కూడా భగవంతుడి లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నారు గోపికలు కూడా, ఎందుకంటే శుద్ధ భక్తులు కాబట్టి. గోపికలందరూ కలిసి భగవంతుడితో కలిసి రాసనృత్యం చేసినప్పుడు ఒళ్ళంతా శరీరం అంతా కూడా చెమటలు, చెమటలు పట్టినటువంటి మనము దుర్గంధం వస్తాం మనం కదా, దుర్గంధం వస్తుంది. అవును ప్రభుజీ, గోపికలకి ఆ దుర్గంధం లేదు, చెమటలు కూడా స్మెల్ ఎలా ఉంది? ఫ్రాగ్రెన్స్, సుగంధాన్ని ఇచ్చాయి. ఓకే, ఎందుకు వాళ్ళకి అంత సెంట్ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళ చెమటల్ని కృష్ణుడే తుడిచాడు ఇలా. తుడిచాడు ఆయన పాద పాద చరణ గోపికల యొక్క చెమటలను తుడిచారు కాబట్టి గోపికల యొక్క స్మెల్ కూడా సుగంధ భరితం. చెమట పట్టినా కానీ దుర్గంధం రాలేదు. అది అందుకనే ఇప్పుడు అక్రూరుడికి చాలా దూరంలో నుంచి చూశారు, అయినా కానీ ఆయనకి మాత్రం ఫ్రాగ్రెన్స్ ఎలా ఉందంట అంటే సెంటు కొట్టుకున్నట్టు ఉందనమాట. ఓకే, మంగళకరమగు సుగంధ ద్రవ్యమును అలదుకునే వారు, చక్కగా స్నానము చేసిన వారు, నిర్మల వస్త్రధారులు అయి ఉండిరి, ఫ్రెష్గా ఉన్నారు మన స్నానాలు చేసి. ఓకే, ప్రధాన పురుషులు జగత్పతులు విశ్వమునకు మూల కారణములు అగు వారు ఇప్పుడు ధరణి యొక్క సంక్షేమమునకి కేశవ బలరాములుగా అవతరించిరి. వాళ్ళకి అసలు ఇలా బాలుడుగా ఇలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు వచ్చారు వాళ్ళు ఇలా? భూమిని ఉద్ధరించడం కోసం. వాళ్ళు ఎవరు? జగత్పతులు. ఈ జగత్తుకే ప్రభువులు వాళ్ళు, ప్రధాన పురుషులు, దేవతలు సైతం పూజించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రధాన పురుషులు. బ్రహ్మ మహేశ్వరుడు దేవతలందరూ కూడా కృష్ణుడిని పూజిస్తారు. అలాంటి భగవంతుడు ఒక గోప బాలుడుగా, విశ్వాన్ని పాలించేటువంటి భగవంతుడు ఒక గోప బాలుడుగా, సాధారణమైనటువంటి వ్యక్తిగా ఇక్కడికి వచ్చినా కానీ ఆయన అందంలో ఏమీ తేడా లేదు.
పరీక్షణ మహారాజా తమ తేజముచే దిగ్మండలమునందలి అలంకారమును నశింపజేయుచు వారు సువర్ణాచ్ఛాదితమగు మరకత పర్వతమును వెండి పర్వతమును పోలిరి. పర్వతాల్లాగా ఉన్నారనమాట, అంటే అంత వెలుగునిస్తున్నారు, వాళ్ళ శరీరం నుంచి అంత కాంతి వస్తుంది అనమాట, అంత గ్లోరియస్ గా ఉన్నారు, అంత అంత గ్లోయింగ్ గా ఉన్నారనమాట వాళ్ళు. సో చుట్టుపక్కల ఏది వెలుతురు కనపడదు. ఇక మనం ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్కి లైటింగ్ వల్ల మనకు చుట్టుపక్కల ఏమి కనపడదు. అలానే కంసుడు సారీ కృష్ణుడు బలరాముడు లుంచను ఉండే చుట్టుపక్కల కేవలం వాళ్ళిద్దరే కనపడతారు, అంత గ్లోయింగ్ గా వాళ్ళిద్దరు ఉంటారు. మన కళ్ళు మనం ఎటు ఎటు చూడాలి అనుకున్నా కానీ మన కళ్ళు ఎటు చూసినా మనకి ఏమీ కనపడదు, దానికంటే కృష్ణుని బలరాముడు అలా ఉంటుంది అనమాట, కృష్ణుని బలరాముడు. అందుకని మనము టెంపుల్కి వెళ్తే ఎలా వెళ్ళాలి, మనము అందరూ మనల్ని మనల్ని చూసేలా మన వస్త్రధారణ ఉండకూడదు, అందరూ మనల్ని చూసేలా మన అలంకరణ ఉండకూడదు. మన అలంకరణ కృష్ణుడు అలంకరణ మించి ఉండకూడదు, మన అందం కృష్ణుడు అందాన్ని మించి ఉండకూడదు, మన ఆభరణాలు కృష్ణుడు ఆభరణాలను మించి ఉండకూడదు. ఎవరైనా సరే మనల్ని ప్రత్యేకించి చూసే విధంగా ఉండకూడదు. మనం రంగుల రంగుల బట్టలు వేసుకొని పోకూడదు గుళ్ళకి, అందరి కళ్ళల్లో మనం పడేలా ఉండకూడదు గుడికి వెళ్ళినప్పుడు. అందరి కళ్ళు ఎవరి మీద ఉండాలండి? భగవంతుడి మీద ఉండాలి. అందరి కళ్ళు భగవంతుడి మీద ఉండాల్సినటువంటి కళ్ళు, అందరి కళ్ళు మన మీద పడేలాగా కనుక మనం డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళామంటే ఎంత పాపం, భగవంతుడి దృష్టిలో అపరాధం అది. కాబట్టి మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మన గొప్పతనం కోసం మనం బట్టలు వేసుకోకూడదు, మన గొప్పతనం కోసం మనం నగలు వేసుకోకూడదు. ఎంత సింపుల్గా వెళ్తే అంత బెస్ట్. అందుకని మనము ఒక యూనిఫామ్ పెడదాం, కుర్తా పంచ, ఇది కట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తారా? అందులోనూ తెల్ల కుర్తా తెల్ల పంచ ఎవరు చూస్తారండి, నల్లగా ఉన్న మనలాంటి వాళ్ళని. ప్రభుజీ మిమ్మల్ని అయితే మేము చూసుకుంటాం ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటాం ప్రభుజీ. ప్రభుజీ ఆటోమేటిక్ గా భగవంతుడి మీద దృష్టి పడుద్ది ఇంకా అసలు చూడరు. ఒక మనిషికి అందము అనేటువంటిది వాళ్ళ జుట్టు వాళ్ళ మీసం కదండి, ఒక మనిషికి అందం ఏంటి వాళ్ళ మీసము వాళ్ళ జుట్టు, ఈ రెండింటిని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జుట్టు అందంగా ఉంచుకుంటారు, జాగ్రత్తగా మీసాలు, ఎంత మీసం ఎంత బాగుంటే మీసము అంత అందంగా ఉన్నట్టు. ఓకే, భక్తుడు ఏం చేస్తాడు, జుట్టు తీసేస్తాడు మీసము తీసేస్తాడు. భక్తులకి మీసాలు ఉండవు, మీసాలు ఉన్నవాళ్ళు భక్తులు కాదు, ఇంకా వాళ్ళలో నిత్యాహంకారం ఉన్నట్లు. ఓకే, అలానే ఇంకా శుద్ధ భక్తులు అంటే స్థాయి పెరిగినప్పుడు ఇవి కూడా పోతాయి, ప్రస్తుతం ఇంకా ఆ స్థాయిలో లేరు కాబట్టి. అంటే అంటే బ్రహ్మచారులను చూడండి ఎలా ఉంటారు వాళ్ళు, మీసాలు ఉండవు వాళ్ళు, అందరూ చూడాలి అని పెట్టుకుంటారు, సిఖాపుడు పెట్టుకుంటారు. అంటే మన అందం కాదు మనకు ముఖ్యం, మనం ఎంత సింపుల్ గా ఉంటే భక్తి, భక్తులు అందరూ భగవంతుడిని దర్శనం చేసుకుంటారు, మనల్ని దర్శనం చేసుకోవడం. సో అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో భగవంతుడిని ఇలా దర్శనం చేసుకోవాలండి, ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అలా దర్శనం చేసుకోవాలి. అక్రూరుడు ధన్యుడు, అక్రూరుడు ఆ విధంగానే దర్శనం చేసుకున్నారు. మరి ఇక భగవంతు కృష్ణుడిని బలరాముడిని చూసినటువంటి అక్రూరుడు మరి నెక్స్ట్ ఏం చేశాడు అనేటువంటి విషయం మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 33 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 34వ శ్లోకం రేపు చూద్దాం. ఆయన భావం తెలుసుకోవాలి ప్రభుజీ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం హరి 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 రామ హరి రామ 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 హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.